ఏడుస్తున్నావు ఐ డోంట్ నో పాప మారో ఫ్లవర్స్ ఏడుస్తే తప్పు ఐ డోంట్ నో ఇట్స్ ఎ బ్యాడ్ జాబ్ ఆరా సరే పద ఎన్ని రోజులైందో అసలు ఇలాంటి టపాసులు చూసి ఏదైనా ఒక మంచి సందర్భం వస్తేనే కదా మనం ఇలాంటి టపాసులు కాలుస్తాము. అలాంటి సందర్భాలే లేవు, పండగలు లేవు, ఏం లేవు. నిన్నైతే మాకు ఇక్కడ విక్టోరియా డే, సో అందుకే అందరికి ఇక్కడ టపాసులు కాల్చారు. అండ్ మాకు ఇక్కడ అఫీషియల్గా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో చెట్టు. అండ్ ఇవాళ మేము వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది ఈ వీడియో వ్యాక్సిన్ వేయించుకున్న వీడియో నేను లాస్ట్ వీక్ వెళ్ళి వేయించుకున్నాము. కొన్ని సందర్భాల వల్ల అనుకోకుండా నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. సో ఏంటి అంటే వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా పెద్ద స్టోరీనే జరిగింది ఇక్కడ. బేసిక్గా ఏంటంటే ఇండియా నుండి మాకు కొన్ని అనుకొని న్యూస్ వినాల్సి వచ్చింది. రిలేటివ్స్ కొంతమంది ఇంకా లేరని తెలిసింది. సో అలాంటి సందర్భంలో మేము ఇంట్లోనే ఉండిపోయాం అనమాట. ఒక 2-3 డేస్ అసలు బయటికి వెళ్ళలేదు, ఇండియాకి వెళ్ళలేకపోయాము. ఆ బాధ అసలు మా చెప్పడానికి లేదులేండి, అంత బాధపడ్డాము. సో మా ఫ్రెండ్ రవి వాళ్ళ ఫ్రెండ్ ఇంకా మీరు జస్ట్ ఒక బ్రేక్ తీసుకున్నట్లు ఉంటుంది. వ్యాక్సిన్ మనకి మన ఇంటి దగ్గరలో లేదు, కనీసం కొంచెం దూరంకైనా వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుంటే మీరు అలా బయటకు వచ్చినట్లు ఉంటుంది కదా అనేసి మేము సెనికా కాలేజ్కి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్నాము. యాక్చువల్గా అక్కడ ఫైజర్ వేస్తున్నారని విన్నాను, కాకపోతే మేము బుక్ చేసుకున్న రోజు నుండి అక్కడ మోడర్నా స్టార్ట్ చేశారు. ఇట్స్ ఓకే, ఏదైతే ఏంటి ఫైజర్కి ఫైజర్ 95% ఎఫెక్టివ్ అయితే మోడర్నా 94.1%. సో మనం దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, ఏ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉన్నారు ఫైజర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మోడర్నా అనగానే అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఏం చేశారంటే లాస్ట్ వీక్ అంతా ఈ కాలేజ్లో ఫైజర్ వేశారు కదా, సో వాళ్ళు స్టార్టింగ్లోనే బోర్డ్స్ పెట్టేశారు. ఇవాళ మేము మోడర్నానే వేస్తున్నాము, మీకు వద్దు అనుకుంటే అపాయింట్మెంట్స్ వెంటనే క్యాన్సిల్ చేసుకోండి, మీరు లోపల వరకు రాను కూడా అవసరం లేదని చెప్పేసి చెప్పారు. సో మేమైతే ఏదైనా పర్లేదనేసి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అంటే ఒక అపాయింట్మెంట్ టైం ఇస్తారనమాట, మా టైం 6:30 అనమాట. సో మనం 6:30 కంటే 15 minutes ముందు వెళ్ళొచ్చు, 15 minutes తర్వాత వెళ్ళొచ్చు. అంతకంటే ముందు వెళ్ళినా అంతకంటే తర్వాత వెళ్ళినా కూడా మనము అంతకంటే తర్వాత వెళ్తే ఏమైతే తెలియదు, కానీ అంతకంటే ముందు వెళ్తే వాళ్ళు మాత్రం మమ్మల్ని కారులోనే కూర్చోమన్నారు. అడిగారు ఇక్కడ క్యూ ఎక్కువ ఉంది, సో టైం స్లాట్ని బట్టి మమ్మల్ని లోపలికి పంపిస్తున్నారనమాట. చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. కానీ మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం అయిపోయింది. జస్ట్ ఒక 40 members టప్ప లోపలికి వెళ్ళిపోతున్నారు. చాలా స్పీడ్గా అయిపోయింది ప్రాసెస్ అయితే. కాకపోతే టైంకి మనం కరెక్ట్గా అక్కడ ఉండేలా చూసుకుంటే మేలు. చూసారు కదా ఇక్కడ, ప్లీజ్ క్యాన్సిల్ అపాయింట్మెంట్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ మోడర్నా అంట. మేబీ వాళ్ళకి ఏదన్నా ఇష్యూ జరిగి ఉండొచ్చు. కొంతమంది స్పెసిఫిక్గా ఫైజరే కావాలని పట్టుబడ్డారు. నేను కూడా కొంతమందిని అలా చూశాను. సో ఇట్స్ ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అలా టైం ప్రకారం ఒక్కొక్కరిని లోపలికి పంపుతున్నారు. కొంతమంది అలా లోపలికి రాగానే టైం స్లాట్ని బట్టి ఒక పెద్ద బాస్కెట్బాల్ స్టేడియంలోకి పంపించేశారనమాట. అందులో వ్యాక్సిన్ వేసే వాళ్ళందరూ ఉన్నారు. ఈయన అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. ఏమైనా అలర్జీస్ ఉన్నాయా, ఏమైనా ముందు మెడికేషన్స్ తీసుకుంటున్నారా, అలా ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మనం ఎస్ ఆర్ నో చెప్పాలి. అండ్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్కా రైట్ హ్యాండ్కా వ్యాక్సిన్ వేయించుకునేది అని అడిగితే నేను లెఫ్ట్ హ్యాండ్ చెప్పాను. ఎందుకో రైట్ హ్యాండ్కి అయితే కొంచెం పనులు ఉంటాయి కదా, వంట పని, గిన్నెలు కడగడం అవి ఇవి ఉంటాయి కదా, రైట్ హ్యాండ్ బాగాలేకపోతే ఎలా అనుకున్నట్టు నేను లెఫ్ట్ హ్యాండ్కి వేయించుకున్నాను అనమాట. సో అలా ఇప్పుడు నేనైతే మోడర్నా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నాను. మీలో ఇంకా ఎవరైనా టొరంటోలో వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళు ఉంటే ఏదైనా లింక్ కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను మీకు లింక్స్ షేర్ చేస్తాను. ఇప్పుడు మా ఏరియాలో అయితే జూన్ మిడ్ వరకు అసలు స్లాట్సే లేవు, అన్నీ బుక్ అయిపోయాయి. ఏమైనా మీరు చెక్ చేస్తూ ఉంటే ఎవరైనా అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళది మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా నాకు వ్యాక్సిన్ ఎంత బాగా అయిపోయిందో, అంటే జస్ట్ అలా ఆయన గుచ్చినట్టు అనిపించింది కానీ ఏం ఆ నిమిషానికి నొప్పి అనిపించనే లేదు, ఏం లేదు అసలు నాకు ఏ భయం లేకుండా ఏ నొప్పి లేకుండా ఆ నిమిషానికి. అండ్ తర్వాత ఆయన ఈ పేపర్ ఇచ్చి 6:50 వరకు వెయిట్ చేయమన్నాడు, అంటే ఒక 10 to 15 minutes అక్కడే కూర్చోమన్నాడు. చూసారు కదా అందరూ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళందరూ ఈ స్టేడియంలోనే దూరం దూరం చైర్లు అలాట్ చేశారు, కూర్చున్నాం అనమాట. అక్కడ ఒక స్క్రీన్ పెట్టారు, 6:50 అయ్యే వరకు మనం లేవకూడదు, 6:50 అయ్యాక నేను లేచి నా లైన్లో నిల్చున్నాను అనమాట. సో మళ్ళీ ఇది చెక్అవుట్ అనమాట, మనం ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పేపర్ చూపిస్తే ఇక్కడ వాళ్ళు తీసుకొని మనకి సెకండ్ డోస్ ఎప్పుడు అనేది బుక్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసి మనకి పంపించేస్తారనమాట. ఇక్కడ మేమిద్దరం ఒక ఫోటో తీసుకున్నాము. సో నాకు సెకండ్ డోస్ ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్లో వచ్చిందండి. 4 months పట్టింది, 4 months వరకు వెయిట్ చేయాలన్నమాట సెకండ్ డోస్కి. అలా మేము సెకండ్ డోస్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం, అంటే పర్టికులర్ ఈ రోజుకి వ్యాక్సిన్ వేస్తామని చెప్పలేదు, సెప్టెంబర్లో ఉంటుంది మేము మీకు కాల్ చేస్తామని చెప్పేసి పంపించేసారనమాట. అలా ఫస్ట్ డోస్ అయితే మాది అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము. మొత్తానికి ఇదండి మా మోడర్నా ఫస్ట్ డోస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెనడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా లింక్స్ కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఓకేనా. అండ్ వేయించుకున్న రోజు మాకేం నొప్పి లేదు, ఏం ప్రాబ్లం లేకుండే. నెక్స్ట్ డేకి నాకు చెయ్యి అంతా చాలా నొప్పి అనిపించింది అండ్ కొంచెం ఫీవరిష్గా ఉండి నేను ఏం పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోలేదు. తర్వాత సెకండ్ డేకి మొత్తం తగ్గిపోయింది, ఏం ఫీవరిష్ లేదు, చెయ్యి నొప్పి మొత్తం తగ్గిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ 1 dayనే చెయ్యి నొప్పి ఉండే, కొంచెం ఫీవరిష్గా ఉండేది, తర్వాత ప్రాబ్లం ఏం లేదు. సో అదొకటే మోడర్నా వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇవి ఒకటే నాకు అనిపించింది. ఫైజర్ వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఏం లేవంట. సో ఇది డిపెండ్స్ అండి బాడీని బట్టి కూడా, ఓకేనా. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.